హలో భోజన ప్రియులారా, హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది మన ఫస్ట్ వీడియో అండి. మనం న్యూ ఛానల్ ఓపెన్ చేస్తున్నాం. మన ఓల్డ్ ఛానల్లో కొన్ని కారణాల వల్ల బ్లాక్ అయ్యింది. ఈసారి మన కుకింగ్ వీడియోస్ అన్నీ ఈ ఛానల్లో వస్తాయండి. మన పాత ఛానల్ పేరు వచ్చి ప్రసాద్ పిల్లి. అది కొన్ని కారణాల వల్ల బ్లాక్ అవడం వల్ల ఇప్పుడు మన న్యూ ఛానల్ స్టార్ట్ చేసాం. దాని పేరు ప్రసాద్ కుకింగ్ ఛానల్. అందులో మనం 180 రెసిపీస్ దాకా చేసాం, కానీ అది బ్లాక్ అవడం వల్ల ఆ వీడియోస్ అన్నీ పోయాయి. పర్లేదండి, మనం మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇందులో వెజ్ ఆర్ నాన్ వెజ్, స్వీట్ అండ్ హాట్ అన్నీ కూడా ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అంతేకాదండి, మన ఛానల్లో ఫస్ట్ వీడియో పెడతాను. దీనికి ఫస్ట్ 3 కామెంట్లు పెట్టిన వాళ్ళకి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఈ వీడియో బాగా రెస్పాన్స్ వచ్చిందంటే దాని ప్రకారంగా మనం చేసే ప్రతి వీడియో కూడా గిఫ్ట్స్ పెడుతుంటాను. స్టార్టింగ్ ఫస్ట్ 3 కామెంట్లు ఎవరు పెడతారో వాళ్ళకండి. సరే కానీ ఈ వీడియో చూసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా కుకింగ్ వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కుకింగ్ వీడియోకి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్, అంటే 3 గిఫ్ట్లు పెడుతుంటాను. సరే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ మటుకు పెట్టద్దు, ప్లీజ్ సపోర్ట్ మీ. హలో భోజన ప్రియులారా, ఈరోజు మనం 10 కేజీల ఫ్రాన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూసేయండి, ముందుగా స్టవ్ మీద 100 గ్రాముల నూనె వేసుకుని 100 గ్రాముల పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసి లైట్గా వేయించండి. ఇవి వేగిన తరువాత 1 పావు కిలో ఉల్లిపాయలు కట్ చేసి అందులో వేసి దోరగా వేయించుకోండి. ఇవి దోరగా వేగిన తరువాత ఇందులో 100 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ విడివిడిగా వేసుకోండి. అదో 100 గ్రాములు, ఇదో 100 గ్రాములు వేసి పచ్చివాసన పోయేంత వరకు కలపండి. తర్వాత ఇందులో 150 గ్రామ్స్ కారం కూడా వేసుకుని, తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని అలా కలపండి. తర్వాత రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుని కలపండి. వీటిని కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి శుభ్రం పెట్టుకున్న 10 కేజీల రొయ్యలను అందులో వేసి ఒక్కసారి కలిపి పైన కొద్దిగా పుదీనా వేసి కలపండి. ఇందులో కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసి రోస్ట్గా వేయించుకుని పక్కన ఉంచుకోండి. వేరే స్టవ్ మీద బిర్యానీ కడాయి పెట్టుకొని ఇందులో 100 గ్రామ్స్ డాల్డా, 100 గ్రామ్స్ నెయ్యి, 1 కిలో వరకు వేరుశనగ నూనె వేసి కలపండి. ఈ 3 కలిసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కిలో ఆనియన్స్ అండ్ 1/2 కిలో పచ్చిమిర్చి వేసి కలపండి. ఇందులో 500 గ్రామ్స్ వరకు అన్ని జీడిపప్పు అండ్ ఆల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి ఒక్కసారి కలుపుకొని ఉంచండి. తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర కూడా చల్లుకొని ఒకసారి కలపండి. తర్వాత 50 గ్రాముల కస్తూరి మేత కూడా వేసి కలపండి. ఇందులో 1/2 కిలో వరకు అల్లం పేస్టు అండ్ 1/2 కిలో వరకు వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలపండి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. ఈలోపు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పెరుగు కూడా వేసుకుని కలుపుకోండి. ఇది కూడా కలిపి ఇందులో 100 గ్రామ్స్ ధనియా పౌడర్ అండ్ 100 గ్రామ్స్ చికెన్ మసాలా కూడా వేసి వేయించండి. ఇవన్నీ వేగిన తరువాత ఇందులో మనం ముందుగా రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఏ కప్పు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పావు కానీ కప్పున్నర కానీ వాటర్ పోసి బాగా మరగనివ్వండి. ఇవి మరుగుతున్నప్పుడే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుని కలపండి. ఇవన్నీ కలిపిన తర్వాత పైన మూత పెట్టి 1-10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద బాగా మరగనివ్వండి. ఇందులో ఎలాచీ పౌడర్ కూడా చల్లుకోవచ్చు, 50 గ్రామ్స్ మాత్రమే. 10 నిమిషాల తర్వాత ఇందులో మనం బిర్యానీ ఆకులు 1 డజన్ వరకు వేసుకొని మరగనివ్వండి. ఇవి మరుగుతున్నప్పుడే మనం కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా చల్లుకోండి. మీకు నచ్చితే ఇందులో టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, అది కూడా వేసుకోండి. తర్వాత ఇందులో రైస్ కూడా వేసి కలిపి, ఈ రైస్ మినిమం 80% వరకు ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత
ఇందులో మీకు నచ్చితే బిర్యానీ ఎసెన్స్ వేశారు, అది కూడా వేసుకోవచ్చు. ఒక చిన్న బాటిల్ వచ్చి 70 రూపీస్ ఉంటుంది. ఇది ఫ్లేవర్ చాలా బాగుంది, నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇది వేసిన తర్వాత ఒక్కసారి కలిపి 80% కుక్ అయిపోద్ది కదా, తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ని ఇందులో వేసి ఒక్కసారి మొత్తం పైన సర్దుకోండి. సర్దిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైన మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇది పక్కన పెట్టిన తర్వాత మనం నచ్చితే ఇందులో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. అంటే ఇది ఫంక్షన్ వల్ల కొంచెం ఫుడ్ కలర్ వేసారు, ఎల్లో కొద్దిగా రెడ్ అండ్ గ్రీన్ కూడా చల్లారు. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, కలర్ అంత ఇంపార్టెంట్ కాదు. తర్వాత మూత పెట్టి పైన డొక్కలు అంటే డొక్కలో లేదంటే వేరే పొలాలు అయినా సరే వేసుకుని మంట పెట్టి ఒక 10 నిమిషాలు అలా మండనివ్వండి. ఈ మంట వల్ల కింద ఆవిరి బాగా పట్టి బిర్యానీ కూడా బాగా దమ్ అవుతుంది. అది చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మినిమం 10-15 నిమిషాలు అలా దమ్ అయిన తర్వాత ఆ డొక్కలన్నీ ఆరిపోయిన తర్వాత తీసి ఇందులో పైన కొద్ది కొద్దిగా పక్కబడి అలా లేపండి. ఈ ఫ్రాన్స్ అన్నీ ఆ బిర్యానీ రైస్లో మొత్తం కలుస్తాయి. ఇది ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో 100 గ్రామ్స్ నెయ్యి మొత్తం చుట్టూ చల్లుకోండి. తర్వాత పైన కొద్దిగా కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర కూడా చల్లుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇది ఒకసారి మొత్తం కలిపిన తర్వాత చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఏదైనా ఫంక్షన్లో కట్టా జరిగితే. ఇది మినిమం రైస్ వచ్చి 100 నెంబర్స్కి వచ్చేస్తుంది, ఎందుకంటే ఓన్లీ బిర్యానీ కాదు కదా, రైస్ ఉంటుంది. దానివల్ల ఎవరైనా బ్యాచిలర్స్ కానీ సింగిల్గా పార్టీలు ఏమైనా చేసుకుంటే ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంది బిర్యానీ కూడా. ఒకసారి నచ్చితే ఒకసారి ట్రై చేయండి అందరూ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.